మూడున్నరేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేము ఎంతో అభివృద్ధి చేశాము, రుణమాఫీ జరిగింది, ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని చెప్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగా ఈ మూడు సంవత్సరాల్లో పెద్ద అభివృద్ధి మన ఆంధ్రలో జరిగింది. అది అవినీతి అభివృద్ధి ఒక పక్క జరిగితే, తన కార్యకర్తల అభివృద్ధి విపరీతంగా అయింది. పని చేయకుండా దోపిడీ అయింది. ఈవెన్ ట్రాక్టర్లు కూడా, రైతు రథాలు కూడా వాళ్ళ కార్యకర్తలు కాదు, వాళ్ళ లీడర్లకే ఇవ్వడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ కూడా బినామీ పైన వాళ్ళ కార్యకర్తలకి, లీడర్లకి ఇవ్వడం జరిగింది. ఇది ఆయన దృష్టిలో చాలా పెద్ద అభివృద్ధి. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడ కానీ ఇండ్లు కట్టుకునే అభివృద్ధి లేదు. కనీసం బియ్యం ఇస్తూ మొత్తం అన్ని వస్తువులు కూడా, నిత్యావసర వస్తువులు అంతా కూడా స్టాప్ చేస్తాడు. వాళ్ళకి కృష్ణ లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, చక్కెర లేదు, ఏమి లేకుండా చేశాడు. ఇది చాలా మంది చాలా అభివృద్ధి ఉంది. ఇంకా మహిళా లోకానికి ఇవ్వాల్సిన కానుకలు అంతా ఇచ్చేశాడు. వాళ్ళు వీధిలో పడ్డారు. బ్యాంకుల దగ్గరికి పోలేకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. రైతులు బాగా అభివృద్ధి పొందినారు ఆ దృష్టిలో. ఎందుకంటే ఆ రైతులు మొత్తం టోటల్గా ఆ వడ్డీ కూడా కట్టలేకుండా వాళ్ళు పైరు చేసే కార్యక్రమాలు కూడా నిలిపేశారు. ఇదంతా చంద్రబాబు దృష్టిలో పెద్ద అభివృద్ధి. కానీ ఒకే ఒక అభివృద్ధి చంద్రబాబు చేస్తున్నది, ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని కమిషన్ల కోసం అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. ఏ ఇంట్లో పెట్టి తలుపు తెట్టినా అస్సహించుకుంటుండాలి. కానీ పేదవాడు ఒక్కడు కూడా తన పరిపాలన మంచిదని చెప్పాల. అంత సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు అంతా తన స్కీములని, చంద్రన్న కానుకని, చంద్రన్న బాటని రకరకాలుగా పేర్లు పెట్టుకున్నాడు. అది కూడా కూలీవాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుని కూడా డైవర్ట్ చేసి చంద్రబాబు కానుకగా చేసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇదంతా అభివృద్ధే. ఎందుకంటే అతను ఏ రోజైనా నిజాలు చెప్పుంటే పర్వాలా, నిజం చెప్పినట్టుగా ఆయన తలకే పగిలిపోతుంది. మీకు పిల్లలు ఎంతమంది సార్? ఏం చేస్తారు? నాకు ముగ్గురు పిల్లలు, ఆడబిడ్డలు. పెద్ద ఆమె పేరు కృపాలక్ష్మి, రెండవ పేరు ఇందిరా ప్రియదర్శిని, మూడవ పేరు ప్రతిభా గాంధీ. పెద్ద అమ్మాయి పెండ్లైంది, అల్లుడు వచ్చి ఐఓఎస్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు, సునీల్ అనిల్ అని. రెండో అబ్బాయి ఆర్థోపెడిక్ డాక్టరు, పాప డాక్టరు. ఆయన రెండో అబ్బాయి జర్మనీలో ఉన్నాడు, పాప ఇక్కడనే మన తేజ స్కూల్లో లెక్చరర్గా పనిచేస్తున్నది. మూడో అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆయన మా మూడో అబ్బాయి కూడా ప్రసాద్, ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసిన ఫస్ట్ పెళ్ళి పెద్ద పాపకి రాజశేఖర రెడ్డి మా ఇంటికి వచ్చి ఆశీర్వదించాడు. మూడో పాప ప్రతిభా గాంధీకి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చి పెళ్ళిళ్ళు ఆశీర్వదించారు. ఆ కుటుంబానికి మేము ఎప్పుడు రెండో అమ్మాయికి కూడా వస్తానన్నారు, కొంత వర్షాలు అది ఇబ్బంది పడిందని వల్ల రాలేకపోయినారు. సో మీకు ఫ్యామిలీకి సంబంధించిన ఎటువంటి బాధలబందులు లేవు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటున్నారు? దీనికి కారణం మా మేనమామ, మా భార్య. మా భార్య ఉద్యోగం చేస్తూ తన బిడ్డల్ని బాగా చదివించింది. నా కష్టార్జనతో బిడ్డలు చదవాల, ఆమె చదివించింది. ఆమె ఇంజనీర్, వాళ్ళని ఎంతవరకు చదవాలని అంతవరకు చదివించింది. ఆమె వల్లనే మా కుటుంబం బాగుపడింది. నా వెనకాల రాజకీయానికి కూడా నడిపించింది కూడా ఆమె. నన్ను ఏ రోజు కూడా ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి వస్తున్నావు అని అడిగింది లేదు. మా మేనమా ఉండేంతవరకు నాకు కష్టాలు కూడా తెలియదు. మాకు కూడా సమితి ప్రెసిడెంట్ కాకముందు కూడా మాకు 10 ఎకరాల పొలం, సెటిల్మెంట్ పొలం ఉంది, అది కూడా ఇప్పుడు బీడు పెట్టేస్తున్నాము. ఆ దాని కూడా ఎక్కడుండేది కూడా చూసుకోను. నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా. మా భార్య ఇప్పటి వరకు కూడా నువ్వు డబ్బు ఏమైనా సంపాదించి తెచ్చి నాకు ఇస్తావని అడిగిన పాపన పోలా. మా బిడ్డలు కూడా నన్ను నీతిగా నిజాయితీగా ఉండమంటారు, కానీ అవినీతికి పాల్పడమని చెప్పరు. నిజంగా వాళ్ళు కానీ నన్ను ఎక్కువగా ఇచ్చుంటే నేను కూడా పెద్ద అవినీతి పరుడై ఉంటాను. నేను అవినీతి పరుడు కాకుండానికి నా కుటుంబ సభ్యులు, నా భార్య దానికి కారకులు. 2004 ఎన్నికల్లో సత్యవేడి నుంచి గెలవడానికి మీ భార్య పిల్లలే ప్రధాన పాత్ర పోషించారనేది అప్పట్లో ఒక మామూలుగా తన భర్త గెలిస్తే ఒక ఎమ్మెల్యే అని చెప్పుకునేదాన్ని ఒక స్వార్థంతో ఆమె తిరిగింది. నా బిడ్డలు కూడా వాళ్ళ తండ్రి గెలవాలని తిరిగినారు. అందువల్ల వాళ్ళ యొక్క తిరిగి ఇచ్చేసిన దానివల్ల వాళ్ళపైన సంపతి కూడా వచ్చి ఉంటుంది. వాళ్ళు కష్టపడినారు. కానీ నాకు అన్నిటికన్నా సత్యవేడ గెలిచేదానికి నా నాయకులు, సత్యవేడి ప్రజలే నాకు చాలా. ఎందుకంటే ఓటుకి 2 సార్లు ఓడినాను, అది కూడా బాధ ఉండింది. నన్ను గెలిపించింది వాళ్ళే. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనే విధంగా మీ విజయం వెనుక మీ భార్య పరంజ్యోతి గారు ఉన్నారంట. 6 100 అయినా 106 అయినా 2019 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచే తన శాసనసభకు పోటీ చేయబోతున్నానని, ఈ విషయంలో ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి వద్ద
టికెట్ నాకు రావడం ఖాయమని శాసనసభ్యులు నారాయణ స్వామి గారు ఘంటాపథంగా చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.